రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఆయన రామకోటయ్య నగర్లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుతో మీ ముందుకు వస్తున్నానని తప్పకుండా ఆశీర్వదించాలని ఆయన కోరారు. మా ఊరుకు వచ్చావు, మీ అండ కావాలన్నావు, మా నాయకులు చెప్పారు, మేమందరం పెద్ద ఎత్తున ఇచ్చేశాం, కూరగాయల ధరలు పెరిగిపోయినాయన్ను, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయన్ను, గ్యాస్ పెరిగిపోయిందన్ను, ధరలు పెరిగిపోయినాయన్ను, ఇసుక పెరిగిపోయిందన్ను, ఇవన్నీ బాగానే ఉందయ్యా, ఇవన్నీ మాకు తెలిసిందే కదా, నెల నెల పడేవాళ్ళమే కదా, కొత్తగా మీరు చెప్పేది ఏముంది, మీరు వస్తే ఏం చేస్తారు అంటే చంద్రబాబు గారు వస్తే ఏం చేస్తారు చెప్పండి, అది చెప్పేసి నువ్వు చేస్తాను తల్లి. మీ అందరి ఆశీస్సుల వల్ల, దేవుడి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధగంట లోపు ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళలు అయ్యుంటే చాలు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళా, విఆర్ఓ సర్టిఫికేట్ బళ్ళా, వాలంటీర్ సర్టిఫికేట్ బళ్ళా, మహిళ అయ్యుంటే చాలు, జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడ తిరగాలన్నా ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పని కూడా మీ అందరి ముందు సన్నయంగా తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఆర్టీసీలో మహిళలు ఉచితం ఉంటామో ఆటోల్లో కూడా ధర తగ్గిస్తారు. ఇప్పుడు ఆటోలు అంటే వాళ్ళు తప్పు లేదా మా పాపం, ఎందుకంటే తల్లి డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, అన్నిటికీ మించి ఆటో వాళ్ళు చెప్తా ఉండరు, సార్ మా ప్రాంతంలో 50 ఆటోలు ఉంటే ఒక 4 ఆటోలకి ఆటో మిత్ర వస్తుంది, అంటే ఒక ఆటోకి 10,000, 4 ఆటోలకి 40,000 ఈ చేత్తో ఇట్టిస్తారు. సంవత్సరం దాటేటప్పటికి 50 ఆటోలకి ఒక్కొక్క ఆటోకి 12,000, 13,000, 14,000 పెనాల్టీ వేస్తున్నారు. అంటే ఈ చేత్తో 40,000 ఇట్టేయటం, ఈ చేత్తో 6 లక్షలు ఇట్లా కోటం, ఇది మా పరిస్థితి. తరం రేపు ఆర్టీసీ ఛార్జీలు తగ్గతానే ఆటోల్లో కూడా, ఎప్పుడైతే ఉచితం ఉంటామో ఆర్టీసీ ఛార్జీలు ఉచితం ఉంటాం ఆర్టీసీలో, ఆటోల్లో కూడా ధర తగ్గిస్తారు తల్లి. ఇక రెండోదమ్మా, 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని ఆడబిడ్డలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఆడబిడ్డ నిధి కింద నెల నెల 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీకు అందిస్తారు తల్లి. ఒక్కరు ఉంటే 1,500, ఇద్దరు ఉంటే 3,000, ముగ్గురు ఉంటే 4,500 నెల నెల మహిళల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తాను. ఇక మూడోదమ్మా, ఈరోజు ఏ మాటకి ఆ మాట చెప్పుకున్నాను తల్లి, అమ్మఒడి వస్తుంది, అందరికని నేను చెప్పను కానీ 90% ముందుకు వస్తుంది. ఎంతమందికి వస్తుందమ్మా? ఒక్కరికి వస్తుంది అంతే కదా తల్లి, రెండో బిడ్డ మూడో బిడ్డ ఉంటే మనం కట్టుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000, ఒక్కరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఆ బిడ్డల చదువుల కోసం ఆడ మగ తేడా లేకుండా నేరుగా చంద్రబాబు అందిస్తారు తల్లి. ఇంకా గ్యాస్ సిలిండర్లమ్మా, 3 సిలిండర్లు. ఏమ్మా సిలిండర్ ఎందువల్ల వస్తుందా? ఒక నెల మీకమ్మా, అంతే మొత్తం మీద 10-11 సిలిండర్లు అవుతాయి సంవత్సరానికి. 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున ఉచితంగా మీకు అందిస్తారు. అట్లా మనకి 3 సిలిండర్లకి ఒక 4,800 రూపాయలు మనకి మిగులుతుందమ్మా, మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి తల్లి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 2014కి వృద్ధులకి వితంతులకి వచ్చే పెన్షన్ ఎంతమ్మా? 200. అవునా కదా తల్లి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే వస్తున్న పెన్షన్ 200. 5 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 10 రెట్లు పెంచి 2,000 చేపట్టే ఈ డబ్బు మనకు వస్తున్నాయి తల్లి. అదే చంద్రబాబు నాయుడు 200, 300, 400 చేస్తుంటే ఇంకొక 100 వేసి మనకు 500 వచ్చేదన్నా. 10 రెట్లు చంద్రబాబు నాయుడు గారు పెంచి 2,000 చేశారు కాబట్టి ఈ రోజు ఎవరు అధికారంలోకి వచ్చినా 2,000 కంటే పైన వేయాలి కానీ తగ్గించలే పరిస్థితులు. అంటే ఈ 2,750 పెన్షన్ ఈ రోజు మనకు వస్తుందంటే అది కూడా చంద్రబాబు గారి పుణ్యం, ఒక్కసారి గుర్తు చేసుకున్నాను. ఇకపోతే ఉద్యోగాలు తల్లి, ఉద్యోగాలు లేవు 4 సంవత్సరాలు 7 నెలలుగా. ఉద్యోగాలు అంటే వాలంటరీ ఉద్యోగాలు కాదమ్మా, వాలంటరీ బిడ్డలు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకు ఇష్టం అంటే పాపము
उद्योग डिग्री चेसी पीजी चेसी इंजनीरिंग चेसी 5000 रूपये की गुड्डी सैक्रिफाइस చేస్తా ఉన్నారు उद्योग రాదు ఏంద్ర స్వామి సదివిచ్చాము ఉద్యోగం లేకుండా మళ్ళీ ఖర్చుల కేంద్ర డబ్బులని మీ మీద ఆ బిడ్డ ఆధారపడ సంవత్సరం లేకుండా చదువుకొని ఉద్యోగం రాని బిడ్డకి ఉద్యోగం వచ్చినాక ఆడ మగ తేడా లేకుండా ఒక్కొక్కరికి నిరుద్యోగ జీతం కింద 3000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ జమ చేస్తారని చెప్తున్నారు రైతులు కూడా ఉంటారు ఇక్కడ రైతులకి సంవత్సరానికి 20000 రూపాయలు పెట్టుబడి కింద ప్రభుత్వం అందిస్తుంది ఆలోచన సాగించిన తల్లి ఇప్పుడు చెప్పండమ్మా నేను చెప్పే మాటలన్నీ 100కి 100 నిజాలైతే మీ అండ నాకు ఉండాలి తల్లి నేను కోరుకునేది ఒకటేనమ్మా ఈ రోజు చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు ఏమంటే జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సాక్షి టీవీ చెప్పేది ఏందంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తినేశాడంట అందుకని జైల్లో పెట్టామని చెప్తున్నారు ఒక్కటి అర్థం చేసుకుంటా తల్లి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయి 4 సంవత్సరాలు 7 నెలలైంది అవునా తల్లి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరపాటు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డబ్బులు తినేసి ఉంటే అధికారాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 సంవత్సరాలు 7 నెలలైంది తొలి నెల రోజుల్లోనే అరెస్ట్ చేసేవాళ్ళే కదా ఆలోచన సాగించండి తల్లి అంటే 4 సంవత్సరాలు 7 నెలలు చంద్రబాబు గారి జోలికి రాలేదంటే దానిలో తప్పు జరగలేదు కాబట్టి ఏ తప్పు దాంట్లో జరగలేదు కాబట్టి వారి జోలికి వారు రాలేదన్న ఇకపోతేనమ్మా 2 సంవత్సరాల ముందు దీని మీద కేసు పెట్టారమ్మ ఆ పెట్టిన కేసులో చంద్రబాబు గారి పేరు ఉందా లోకేష్ గారి పేరు ఉందా లేవు మరి 2 ఏళ్ల ముందు పెట్టిన కేసులో చంద్రబాబు గారి పేరు లేదు లోకేష్ గారి పేరు లేదు ఈ రోజు కేసు పెట్టి ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఐఏఎస్ అధికారి పివి రమేష్ చెప్పాడు ఆయన సాక్ష్యం చెప్పట్టి పెట్టామని చెప్తారు అరెస్ట్ చేసిన రోజు పాపవిని చెప్పిన 24 గంటల లోపు ఐఏఎస్ అధికారి రమేష్ నీచి నిజాయితీవంతుడు విధుల్లోకి వచ్చి అయ్యా ఇది అబద్ధం చంద్రబాబు వ్యతిరేకంగా నేను ఎలాంటి సాక్ష్యం చెప్పలేదు అసలు చంద్రబాబు నాయుడు గారి అరెస్టే దుర్మార్గం హాస్యాస్పదం ఈ తప్పుడు కేసుని వారే చెప్పారు ఎవరు మీరు ఏ సాక్ష్యం ప్రకారం అయితే జైలు పంపించామని చెప్పారో వారే ముందుకు వచ్చారు దీని బట్టి తల్లి మూడు కారణాలు బట్టి పసి పిల్లవాడికి కూడా అర్థమవుతుంది ఇది అక్రమ కేసు అని మరి ఎందుకు పెట్టారు కేసు ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు పెడితే జనం హోరెత్తున్నారు లోకేష్ పాదయాత్రలకి జనం హోరెత్తున్నారు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలకి గోదావరి జిల్లాలో జరిగితే జై పవన్ కళ్యాణ్ జై జై జనసేన అంటూ గోదావరి హోరుతో గోదావరి సముద్రంతో పోటీ పడి జనం ఏ సర్వే చేసినా తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ తో ఒక ఆలోచనకు వచ్చింది ఎటు మేము పోతున్నాం మాకు వచ్చి కొత్త పోయేదేమిలా కాబట్టి కేసులు పెట్టి లోపల పెట్టి భయపెట్టి ఇన్నికి చేద్దామని ఏమా మీ గడికి మాలంటోళ్ళు వచ్చి కళ్ళు గడ్డలు పట్టుకొని బతుకులాడి 10 రకాల మంచి పనులు చేస్తే మీకు మెళ్ళు చేస్తే మాకు ఓటేస్తారు కానీ వాళ్ళు తన భర్తకు న్యాయం చేయమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబును అరెస్ట్ చేశాం రేపొయ్యిండి జైల్లో పెట్టి ఎందుకు ఆగుతారు లోకేష్ కొడుకు దేవాంశ్ చిన్న పిల్లడు ఆ పిల్లడి మీద కేసులు పెట్టండి ఆ పిల్లడిని కూడా జైలుకి పంపించండి వాళ్ళంతా జైల్లో దేవాంశ్ ఒక్కడే బయట ఎందుకు అని చెప్పి దుర్మార్గ వైఖరి అధికారం చేతిలో ఉంటే 10 మందికి మేలు చేయాలా ప్రజల నుంచి ఓటు అడగాల కేసులు పెడతా వేధిస్తా అరెస్ట్ చేస్తా కొట్టిస్తా అమ్మా చంద్రబాబు గారు జైల్లో ఉంటే ప్రజలు శాంతియుతంగా ఊరేగింపు తప్ప తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం అంతా చేశాం కదమ్మా మరి లాఠీలతో కొడుతున్నారు లాఠీలతో కొడుతున్నారు కేసులు కొడుతున్నారు గుంటూరులో అయితే నిన్న మహిళలన్న ఇది లేకుండా ఎట్టి జీవులు విసిరేస్తున్నారు ఆలోచన సాగించండి ఇవన్నీ కానీ నిజాలైతే నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే మీరు నాకు చేయాల్సిన సహాయం ఒకటేనమ్మా నా తల్లి తండ్రి వయసు ఉండే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి అడుగుతూ ఉన్నా నా అక్క చెల్లి అమ్మ తమ్ముడు వయసు ఉండే వాళ్ళని చేతులు జోడించి అడుగుతూ ఉన్నా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత మీ ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి పైనింటోళ్ళకి కిందింటోళ్ళకి పక్కిదోళ్ళకి మీ బంధువులకి మీ స్నేహితులకి అందరికీ ఒక మాట చెప్పండమ్మా మనం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం మనం తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం మనం ఇక్కడ మన ఎమ్మెల్యేగా మనతో కలిసి మన కుటుంబ సభ్యుల్లో ఉండే కోటమరెడ్డి సిద్ధతిడ్డికి ఓటేద్దాం అన్న మాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఎవరో ఇదిలా కాబట్టి
జెండాలు పట్టుకొన్న మీరు ఈ రెండు నెలల్లో మూడు నెలల్లో మూడు నెలల కష్టం వస్తుంది తల్లి ఖచ్చితంగా అనుమానాలు రెండు నెలల మూడు నెలల్లో టీ బొంకుల దగ్గర ఉంటారు పెళ్లిళ్ళకు పోతుంటారు సరుకులకు పోతుంటారు చికెన్ స్టాల్లో మటన్ స్టాల్ పోతుంటారు మార్కెట్ పోతుంటారు రూపాయ స్టాల్ పోతుంటారు ఏడ పది మంది చేరినా అక్కడ ఈ చర్చ పెట్టి పెరిగిన ధరల గురించి చర్చ పెట్టండి చంద్రబాబు గారి అక్రమ అరెస్టు గురించి చర్చ పెట్టండి ప్రజల్ని కూడగట్టండి మీ నోటికి పని చెప్పండి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఓ 50 మందికి 60 మందికి చెప్తే అదే మీ చేయ సహాయం మీకు అందరి వద్ద ఫోన్లు ఉన్నాయి అందరూ సోషల్ మీడియా చూస్తున్నారు మీకు ఇష్టమైనటువంటి వీడియో వస్తే దాన్ని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఆ విధంగా మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ స్థానికంగా నా మాటలు ముగించే ముందు చిట్ట చివరి మాట నేను పదే పదే మీకు మాట చెప్పానమ్మా నా తండ్రి ఎమ్మెల్యే కాదు తాత మంత్రి కాదు వందల కోట్లు వేల కోట్లు కుటుంబ వారసత్వంతో రాలా కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే సామాన్య రైతు మధ్యతరగతి కుటుంబం అయినా 30 ఏళ్ళు ఈ జిల్లా రాజకీయాల్లో జెండా భుజాన వేసుకుని ప్రజా సమస్యల కోసం పరిష్కారం చేశా 9 ఏళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల్లో ఉన్న మీకు అందరికీ మాట చెప్పేవాడిని నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏదో పురుషేస్తానని చెప్పనమ్మా మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత ఉంటుందని చెప్పా నేను ఎమ్మెల్యేని ఏ రోజు భావించరా మీలో ఒకడిగా భావించా రాజకీయ నాయకులు అంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చేవాడు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోవాలా స్పందించాలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే నేరుగా మీద నా ఇంటి రావచ్చు నా ఆఫీసు రావచ్చు కోటీశ్వర్లు ఎమ్మెల్యేలుగా ఉంటే అక్కడ కుక్కలు దాటుకోవాలా కుక్కలు ఉంటాయి కుక్కల తర్వాత పిఎలు ఉంటారు పిఎల తర్వాత గన్మెన్లు ఉంటారు గన్మెన్ల తర్వాత నాయకులు ఉంటారు నా దగ్గర ఏ ఉండవు తల్లి మీలాంటి కాబట్టి నేను ఈరోజు కష్టాల్లో ఉన్నా ఇంత కష్టాల్లో ఉన్న నాకు ఇంత పెద్దది ఇచ్చేసిన దానికి చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే అన్న పదం కంటే కూడా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మా అన్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మా తమ్ముడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మా బిడ్డ మా బంధు అని చెప్పిన విధంగా ముందుకు సాగుతానని చెప్పని రేపటి రోజు మీ అందరి ఆశీస్సులతో ఆ దేవుడి దయతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అన్న ఎంత వాస్తవమో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీ అందరి ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు ఖాయం మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తానని కోరుకుంటూ